సో హై హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటక్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది దీని గురించి పూర్తి వివరాలు అనేవి వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఈ వీడియో కింద ఎర్రగా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉండే గంట అలా అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి టెట్ సంబంధించి ఫ్రీ ఆన్లైన్ క్లాసులు కానివ్వండి ఎప్పటికప్పుడు సమాచారం మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది సర్కారు ఓకే చెబితే నలభై ఐదు రోజుల్లో టెట్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పెట్టేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సమాయత్తం అవుతుంది పరీక్షలు నిర్వహించడంతో పాటుగా పలు మార్పులకు అవకాశం ఎవరున్నారని సర్కారు తాజా ప్రతిపాదనల్లో పంపించిందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు ఈసారి టెట్ పరీక్షలను ఆన్లైన్లో కండక్ట్ చేయాలా లేదా ఆఫ్లైన్లో కండక్ట్ చేయాలనే దానిపై కూడా విద్యాశాఖ సతమతం అవుతున్నట్లు మనకి సమాచారం దీనిపై సర్కారుకు ప్రతిపాదనలు అయితే పంపించింది ఇక్కడ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు తాము రెడీగా ఉన్నామని నోటిఫికేషన్ రెండు రోజుల్లోనైనా విడుదల చేసి నలభై ఐదు రోజుల్లో పరీక్షలు పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇక్కడ మనకి దీనిలో ప్రతిపాదనలో తెలిపినట్లు సమాచారం ఏప్రిల్ నెలాఖరులో లేదా మేలో టెట్ పరీక్షలు నిర్వహించే ఛాన్స్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు ఒక్కసారి టెట్ క్వాలిఫై అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వాలి టెట్ నిర్వహణ మార్పులకు విద్యాశాఖ ప్రపోజల్ అంటూ కూడా దీనిలో పబ్లిష్ చేశారు ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి పరీక్షలు అనేవి సార్ ఇంగ్లీష్ మీడియంలో కండక్ట్ చేస్తారా డిఎస్సికి సంబంధించి పరీక్షలు అనేవి ఇంగ్లీష్ మీడియంలో కండక్ట్ చేస్తారా వీటి గురించి చెప్పండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ మీరు స్క్రీన్ మీద క్లియర్గా చూడండి మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటక్ సంబంధించి కానివ్వండి డిఎస్సి ఉపాధ్యాయ నియామక పరీక్షకు సంబంధించి కానివ్వండి పరీక్ష అనేది తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా జరుగుతుంది ఇక్కడ చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ప్రశ్న అనేది ముందు ఇంగ్లీష్ మీడియంలో ఇస్తారు అదే ప్రశ్న మళ్ళీ తెలుగు మీడియంలో కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకే మీకున్న డౌట్ అయితే క్లారిఫై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటక్ సంబంధించి పరీక్షలు కానివ్వండి డిఎస్సికి సంబంధించి పరీక్షలు కానివ్వండి తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా ప్రశ్నలు అనేవి వస్తాయి ముందు ప్రశ్న అనేది ఇంగ్లీష్లో వస్తుంది అదే ప్రశ్న మళ్ళీ తెలుగులో వస్తుంది కాబట్టి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇద్దరికీ కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు మీ డౌట్ అయితే క్లారిఫై ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇక్కడ సర్కారు ఓకే చెబితే నలభై ఐదు రోజుల్లో టెట్ పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ రెడీగా ఉన్నట్లు కూడా మనకి దీనిలో చాలా క్లియర్గా పబ్లిష్ అయింది ఇప్పటికే టెట్ నిర్వహణకు విద్యాశాఖ అనేక సార్లు ప్రపోజల్స్ పంపినా సర్కారు పట్టించుకోలేదు తాజాగా ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి పదమూడు వేలకు పైగా ఏవైతే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి విద్యాశాఖలో భర్తీ అంటూ అఫీషియల్గా ప్రకటన చేశారో వాటికి సంబంధించి భర్తీ జరగాలంటే ముందుగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి పరీక్షలు జరగాలి ఈ తరుణంలో పాఠశాల విద్యాశాఖ పరుగులు పెడుతున్నట్లు సమాచారం మనకి సర్కారు ఓకే చెప్పినట్లయితే రెండు మూడు రోజుల్లో కూడా టెట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత నెలన్నర సమయం అంటే నలభై ఐదు రోజులు సమయం ఇచ్చిన తర్వాత పరీక్షలు కండక్ట్ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం ఏప్రిల్ నెలాఖరులో కానీ మే నెలలో కానీ టెట్కి సంబంధించి పరీక్షలు అయితే నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ఈ ప్రపోజల్లో పంపినట్లు సమాచారం ప్రతి ఆరు నెలలకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటకు సంబంధించి పరీక్షలు నిర్వహించవలసి ఉండగా ప్రభుత్వం రెండు వేల పదిహేడు టీఆర్టీ సమయంలో మాత్రం టెట్ పరీక్షలు నిర్వహించి మళ్ళీ ఇప్పటివరకు అయితే కండక్ట్ చేయలేదు మళ్ళీ ఇప్పుడు ఉపాధి పోస్టుల భర్తీ అంశం అనేది తెరపైకి రావడంతో మళ్ళీ టెట్కి సంబంధించి పాఠశాల విద్యాశాఖ కసరత్తును ప్రారంభించింది రెండు మార్పులకు ప్రతిపాదనలు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం గతంలో టెట్ కోసం ఇచ్చిన జీవోల్లో మార్పులు చేయాల్సి ఉంది ఎవరైతే బీఈడి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తి చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి టెట్ పేపర్ వన్ ఎస్జిటి పోస్టులకు అర్హులుగా మార్చాలి దీంతోపాటుగా టెట్ వ్యాలిడిటీ ఏడేళ్ళ నుంచి లైఫ్ టైమ్కు సవరించాలి వీటికి సంబంధించి ఎన్సీటీఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ రెండు వేల పద్దెనిమిదిలోని దీనికి సంబంధించి గెజిట్నైతే జారీ చేయడం జరిగింది ఈ మార్పులను సూచిస్తూ ప్రభుత్వానికి స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు గురువారం ప్రతిపాదనలు పంపించారు టెట్ నిర్వహణకు ఇక్కడ పర్మిషన్లు ఇవ్వాలని కోరారు ప్రిపరేషన్కు నెలన్నర టైం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయింది టెట్ నిర్వహణకు సర్కారు ఓకే చెప్పినా రెండు రోజుల్లోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు విద్యాశాఖ రెడీ అయింది దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది విద్యాశాఖలో ఒక అధికారి తెలిపారంటూ కూడా మనకి న్యూస్ పేపర్లో చాలా క్లియర్గా పబ్లిష్ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ప్రిపరేషన్కి కేవలం అరవై రోజులు సమయం మాత్రమే ఉంది ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మీ ప్రిపరేషన్ స్పీడప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్ మన వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీరు టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని టెలిగ్రామ్ సెచ్ బాక్స్లోకి వెళ్ళి రామ్ రమేష్ ఆర్మీ రామ్ రమేష్ ఆర్మీ అని చెప్పేసి టైప్ చేయండి మన టెలిగ్రామ్ గ్రూప్ వస్తుంది ప్రతి ఒక్కరు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడి నుంచే మీకు టెడ్డీఎస్సీకి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి వెబ్సైట్ లింక్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది డైలీ దీంతోపాటుగా డైలీ జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక మన వెబ్సైట్ ఛానళ్లలో కూడా ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఉన్న తక్కువ సమయంలో మీరు మంచి స్కోర్ చేసుకునే విధంగా ఈ సక్సెస్ సిరీస్ పుస్తకాలు అనేవి మీకు ఖచ్చితంగా ఉపయోగపడితే టెడ్డీఎస్సీ అభ్యర్థులకు సంబంధించి పేపర్ వన్ పేపర్ టూ అభ్యర్థులకు సంబంధించి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఈ పుస్తకాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి కాబట్టి ఎవరైతే ఈ పుస్తకాలను బై చేయాలనుకుంటున్నారో దీనికి సంబంధించి ప్రాసెస్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను ఆ వీడియో చూడండి మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి అసలు ఈ పుస్తకాలు అనేవి ఎలా ఉన్నాయి అసలు ఎలా మీరు ఆర్డర్ చేసుకోవాలి ఏంటి కథ అనేది క్లియర్గా తెలుస్తుంది కాబట్టి వీటికి సంబంధించి వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోకి సంబంధించి పూర్తి ప్రాసెస్ అనేది చూసుకోండి మనకి నెక్స్ట్ చూసినట్లయితే డిఎస్సిల ద్వారా టీచర్ ఇతర జిల్లాల కేడర్ పోస్టుల భర్తీ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మనకి ఏవైతే సీఎం కేసీఆర్ అనౌన్స్ చేసిన పదమూడు వేల ఎనభై ఆరు దాకా పోస్టులు ఉన్నాయో వీటికి సంబంధించి పోస్టులని డిఎస్సి డిస్టిక్ సెలక్షన్ కమిటీల ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది అంటే టీచర్ పోస్టులని గతంలో మాదిరిగానే జిల్లా కేడర్ జిల్లా పోస్టులను ఆయా జిల్లాల ఎంపికల కమిటీ డిఎస్సిల ద్వారా భర్తీ చేయనున్నారు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో డిఎస్సిలో ఆయా శాఖల్లో జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు ఉమ్మడి రాష్ట్రంలోను ఈ డిఎస్సిల ద్వారానే టీచర్ పోస్టుల భర్తీ చేశారు ఇప్పుడు కూడా డిఎస్సిలే కీలక పాత్ర పోషించనున్నాయి డిఎస్సిలు భర్తీ చేసే పోస్టుల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులతో పాటుగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉంటాయి వీటితో పాటుగా వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ డ్రైవర్ వంటి పోస్టులు కూడా ఈ డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీల ఆధ్వర్యంలోనే భర్తీ చేయనున్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు ఇక మిగిలిన పోస్టులు అనేవి టీఎస్పిఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు మనకి సుమారుగా నలభై వేల పోస్టులు ఇతర శాఖల ద్వారా భర్తీ చేయగా మిగిలిన పోస్టులన్నీ కూడా టీఎస్పిఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ కానున్నాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కి సంబంధించి మిగిలిన చాలా విభాగాల్లో భర్తీ చేసే పోస్టులు అనేవి టిఎస్పీఎస్సి ద్వారానే భర్తీ కానున్నాయి బడ్జెట్ సమావేశం ముగిసేలోపు ఒకటి రెండు నోటిఫికేషన్లు ఏంటంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు ప్రతి రెండు నోటిఫికేషన్ల మధ్య వ్యవధి ఆలస్యం కానున్న ప్రక్రియ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మనకి పద్దెనిమిది వేల మూడు వందల ముప్పై నాలుగు పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టుల భర్తీకి సంబంధించి పోలీస్ శాఖ నోటిఫికేషన్ నేరుగా విడుదల చేస్తుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు ఇక టీచర్ పోస్టులు అనేవి ద్వారా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీల ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది ఇక టీఎస్పిఎస్సిలో ఉన్న ఖాళీలను టీఎస్పిఎస్సి ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఏ శాఖలో ఉన్న ఖాళీలను ఆ శాఖ ద్వారా నేరుగా భర్తీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం ఓకే ఫ్రెండ్స్ మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అంతూనే ఉంటుంది పక్కనే ఉండే ఘంట స్తంభాలని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకునించుకోండి మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ